వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. సో 18th ఏషియన్ గేమ్స్ 2018, సో దీనికి సంబంధించి చాలామంది వీడియో కావాలని చెప్పేసి మనకు కోరడం జరిగింది. కిరణ్ రెడ్డి, గోపాలకృష్ణ, వినోద్, తర్వాత ఆకాష్ నాథ్, శంకర్, తర్వాత నవీన్, అశోక్, నరసింహరాజు, మధురావు, అరుణ, సంతోషి, రాజు తోట, రవిప్రసాద్, నిరంజన్ కుమార్, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ 18th ఏషియన్ గేమ్స్పై వీడియో కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికోసమని వీడియో చేస్తున్నాం. దీంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతారో వాటినే పిక్ చేసుకొని అడగడం అనే ఇక్కడ చూపించడం అనేటువంటిది జరిగింది. సో లెట్స్ బిగిన్. ఆసియా క్రీడలు 1951 నుంచి 2018 వరకు జరిగినటువంటివి, అంటే ఇప్పుడు 2018లో జరిగినటువంటి మనకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ కావచ్చు, మిగతా బ్రాంజ్ కావచ్చు, వాటికి సంబంధించి 1951 నుంచి ఇప్పటి వరకు ఏదన్నా రికార్డ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేటువంటి జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింటే తెలిసిపోతుంది, మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ అనేటువంటివి 1951 లోపల జరిగినాయి. ఇవి ఇండియా లోపటనే జరిగినాయి. తొలి ఆసియా క్రీడలు న్యూఢిల్లీ లోపల ఇండియా లోపల జరిగాయి. ఆసియా క్రీడలు అనేటువంటివి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 2014 ఆసియా క్రీడలు అనేటువంటివి సౌత్ కొరియా ఇంచాన్ లోపల జరిగినాయి. 2022 లోపల చైనా లోపల జరుగుతున్నాయి. చైనాలోని హాంగ్చౌ అనేటువంటి నగరం లోపల ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. సో ఈసారి జరుగుతున్నటువంటి ఆసియా క్రీడలు 18వ ఆసియా క్రీడలు. సో ఈసారి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం దేశం ఇండోనేషియా. ఇండోనేషియా యొక్క రాజధాని జకర్తా. అయితే జకర్తాలో కూడా జరిగినాయి, తర్వాత పాలెంబాగులో కూడా ఈ యొక్క గేమ్స్ అనేటువంటివి జరిగినాయి. సో దీంట్లో పట అంటే ఇక్కడ కూడా ఒక రికార్డ్ ఏంటి అంటే ఒక దేశం లోపల 2 నగరాల లోపల గేమ్స్ నిర్వహించడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి. సో కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, అసలు ఇండోనేషియా యొక్క రాజధాని ఏది అనేది వంటిది కూడా. అంటే జనరల్గా రాజధానుల లోపలనే ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇక్కడ మనము ఇది కూడా జకర్తా పాలెంబాగ్ అనేటువంటివి కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత ఆసియా గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వడం ఇండోనేషియాకు ఇది 2వసారి. అంతకుముందు 1962 లోపల ఇక్కడ ఏషియా గేమ్స్ జరిగినాయి. ఈ ఆసియా ఏషియా గేమ్స్నే ఆసియాడ్ అని కూడా మనం పిలుస్తాం. సో ఈసారి 2018 యొక్క ఆసియా గేమ్స్ యొక్క స్లోగన్ ఎనర్జీ ఆఫ్ ఏషియా. ఎనర్జీ ఆఫ్ ఏషియా మస్కట్ చూసినట్లయితే బిన్ బిన్, అతుంగ్, కాకా మూడు పేర్లు గుర్తుంచుకోవాలి. మూడు జంతువుల పేర్లు ఇవి మస్కట్. బిన్ బిన్, అతుంగ్, కాకా. బిన్ బిన్ అంటే ద కలర్ఫుల్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, మనకి ఇక్కడ ఉంది ద కలర్ఫుల్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. తర్వాత ఇది అతుంగ్. అతుంగ్ అంటే ద బ్రేవన్ డీర్, జింక. తర్వాత కాకా అంటే ద వన్ హార్న్ జావన్ రియోన్. సో ఇది కాకా. సో ఈ మూడు ఈ యొక్క 2018 ఏషియన్ గేమ్స్ యొక్క మస్కట్స్. నెక్స్ట్ చూసినట్లయితే జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారతీయ క్రీడా అధికార బృందానికి పరేడ్ లోపల నాయకత్వం వహించారు. ఇది అంటే ఇనాగ్రేషన్ రోజేమో నీరజ్ చోప్రా, అయితే ముగింపు వేడుకల్లో మాత్రం మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ త్రివర్ణ పథకంతో భారత బృందానికి నాయకత్వం అనేటువంటిది వహించారు. సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి, ఒకటి నీరజ్ చోప్రా, రెండు రాణి రాంపాల్. రాణి రాంపాల్ ఏమో హాకీ జట్టు యొక్క కెప్టెను, నీరజ్ చోప్రా ఏమో జావలిన్ త్రో క్రీడాకారుడు, మనకు స్వర్ణ పథకాన్ని కూడా సాధించి పెట్టారు. సో ఫస్ట్ మ్యాచ్ అనేటువంటిది ఆగస్ట్ రోజు ప్రారంభమైంది. మొత్తం 39 ఈవెంట్లకు గాను భారత్ 18 క్రీడాంశాల్లో పథకాలు లభించగా 21 అంశాల్లో ఒక్క పథకం కూడా దక్కలేదు. 39 ఈవెంట్లకు పాల్గొంటే 18 క్రీడాంశాల్లో ఒకటి పథకాలు వచ్చాయి, 21 అంశాల్లో ఒక్క పథకం కూడా మనకు లభించలే. సో మొత్తానికి 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు, మొత్తం 69 పథకాలతోటి భారత్ ఇప్పుడు ఉన్నటువంటి పట్టిక లోపల 8వ స్థానంలో ఉన్నది. సో ఈ 69 అనేటువంటిది మనకు అంటే ఇదివరకు జరిగినటువంటి క్రీడల లోపల ఇదే హయ్యెస్ట్ మొత్తం అన్నమాట.
8 ఏళ్ల కిందట వాంగ్జూలో గెలిచినటువంటి 65 పతకాల మార్కును ఇది అధిగమించింది. అదే సమయంలో 1951 లోపల న్యూఢిల్లీలో జరిగినటువంటి తొలి క్రీడల లోపల 15 స్వర్ణాలు సమం చేసింది. ఈసారి కూడా మనకు 15 స్వర్ణాలు వచ్చినాయి. సో 1951 కూడా 15 స్వర్ణాలు అనేటువంటివి మనకు లభించాయి. సో ఇక్కడ మనకు గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులను మనం చూడవచ్చు. వినేష్ ఫోగట్, తర్వాత బజరంగ్ పూనియా, స్వరణ్, సో మనకి ఇక్కడ వీళ్ళున్నారు. సో నెక్స్ట్ ఇది పాయింట్ వచ్చినప్పుడు చెప్పేస్తాను. అయితే ఇక్కడ మనం అంటే మన టాప్ కంట్రీస్ తర్వాత మనకు వచ్చినటువంటి చూసే ముందు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఎడిషన్లో కూడా పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు జరిగినటువంటి క్రీడల లోపల ప్రతి ఎడిషన్ లోపల పతకాన్ని సాధించినటువంటి జట్టు ఏంటిది అంటే జపాన్కు చెందినటువంటి మహిళా ఫుట్బాల్ జట్టు. జపాన్కు చెందిన మహిళా ఫుట్బాల్ జట్టు. సో మనం ఇక్కడ చూసినట్లయితే మన టాప్ 10 కంట్రీస్ చూసినట్లయితే చైనా దేశము 132 గోల్డ్ మెడల్స్ తోటి టాప్లో ఉన్నది. 92 సిల్వర్, 65 బ్రాంజ్, టోటల్ 289 మెడల్స్ తోటి టాప్లో ఉన్నది. మనం ఎక్కడో ఉన్నాం, మనకు ఆడికే హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. 69. జపాన్ చూసినట్లయితే 75 గోల్డ్ మెడల్, 56 సిల్వర్, 74 బ్రాంజ్, టోటల్ 205. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండోనేషియా, సో ఇది ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఇండోనేషియాని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 4th ప్లేస్లో వచ్చింది. 31 గోల్డ్ మెడల్, 24 సిల్వర్, 43 బ్రాంజ్, 98 టోటల్. సో మొత్తానికి అయితే చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, తర్వాత చైనీస్ తైపీ, తర్వాత 8th ప్లేస్ లోపల మన ఇండియా ఉన్నది. ఇండియాకు 15 గోల్డ్ మెడల్, 24 సిల్వర్, 30 బ్రాంజ్, టోటల్ 69 ఉన్నాయి. మన తర్వాత ప్లేస్ లోపల కజకిస్తాన్, తర్వాత కొరియా ఉన్నది, తర్వాత బహ్రెయిన్ అనేటువంటిది 11th ప్లేస్లో ఉన్నది. సో మనకు చూసినట్లయితే ఇండియన్ మెడల్ చూసినట్లయితే బజరంగ్ పూనియా మనకు 1st గోల్డ్ మెడల్ అనేటువంటిది బజరంగ్ పూనియాతోటే వచ్చింది. అది స్పోర్ట్ వచ్చేసి మనకు రెజ్లింగ్ లోపల, కుస్తీ పోటీల లోపల బజరంగ్ పూనియా 65 కిలోల విభాగం లోపల జపాన్కు చెందినటువంటి డాచిపై 11-8 తేడాతోటి గెలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. సో భారత్కు ఆసియా క్రీడల లోపల 2018 లోపల లభించినటువంటి మొట్టమొదటి స్వర్ణ పతకం బజరంగ్ పూనియాదే. అయితే బజరంగ్ పూనియా గురించి చూసినట్లయితే ఇటీవల జరిగినటువంటి 2018 ఆస్ట్రేలియాలో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల లోపల కూడా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు బజరంగ్ పూనియా. నెక్స్ట్ వినేష్ ఫోగట్ కూడా మనకు రెజ్లింగ్ కుస్తీ పోటీల లోపలనే స్వర్ణ పతకాన్ని సాధించారు. వినేష్ ఫోగట్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద రెజ్లింగ్ ఈవెంట్. సో మనకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి రెజ్లింగ్ కుస్తీ పోటీల లోపల ఎవరు అంటే వినేష్ ఫోగట్. ఓకే, నెక్స్ట్ సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లోపల మనకు స్వర్ణ పతకాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత దీంట్లోపట్నే ఈ యొక్క షూటింగ్ లోపట్నే మనకు రాహి సర్ణోబత్ కూడా ఉన్నారు. రాహి సర్ణోబత్ కూడా షూటింగ్ లోపట్నే మనకు, కాకపోతే తను మహిళల లోపల 25 మీటర్ల పిస్టల్ విభాగం లోపల రాహి సర్ణోబత్ బంగారు పతకాన్ని మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో రాహి సర్ణోబత్ రికార్డ్ ఏంటి అంటే ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద 25 మీటర్ పిస్టల్. సో ఫస్ట్ ఉమెన్, మొట్టమొదటి మహిళా క్రీడాకారిణి రాహి సర్ణోబత్. తర్వాత సౌరవ్ చౌదరి యొక్క ఏజ్ 16 ఇయర్స్, అతిపిన్న వయసు లోపల షూటింగ్ లోపల గోల్డ్ మెడల్ సాధించినటువంటి భారతీయుడు సౌరవ్ చౌదరి. ఈయనది కూడా రికార్డే. నెక్స్ట్ దత్తు బాబాన్ బోకనాల్, వీళ్ళు రోయింగ్ టీం లోపల స్వర్ణ పతకాన్ని సాధించారు. అట్లే ఓం ప్రకాష్ రోయింగ్ టీం, సుఖ్మీత్ సింగ్ రోయింగ్ టీం. సో వీళ్ళు పురుషుల క్వాడ్రఫుల్ స్కల్స్ లోపల సవరణ్ సింగ్, దత్తు బాబాన్ బోకనాల్, ఓం ప్రకాష్, సుఖ్మీత్ సింగ్లతో కూడినటువంటి భారత జట్టు
కేవలం 6:17.13 లోపటనే లక్ష్యాన్ని చేరుకొని బంగారు పథకాన్ని గెలవడం అనేటువంటిది జరిగింది. వీళ్ళు ఇండోనేషియా దీంట్ లోపల ఈ ఈవెంట్ లోపల ఇండోనేషియా సెకండ్ ప్లేస్ వచ్చింది, థాయిలాండ్ థర్డ్ ప్లేస్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ రోహన్ బోపన్న చూసినట్లయితే రోహత్ బోపన్న తర్వాత దివిజ్ శరణ్ వీళ్ళిద్దరు కలిసి టెన్నిస్ మెన్స్ డబుల్స్ లోపల మనకు స్వర్ణ పథకం అనేటువంటిది లభించింది. సో వీళ్ళు కజకిస్తాన్కు చెందినటువంటి బబ్లిక్ అలెగ్జాండర్ ఎవెసిన్ డెనిస్ పై విజయం సాధించి మనకు బంగారు పథకాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టెన్నిస్ లోపల మనకు సింగిల్స్ సెమీఫైనల్ లోపల జీపి ప్రజ్ఞేష్ మనకు కాంస్య పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళా సింగిల్స్ లోపల అంకితా రైనా కాంస్య పథకాన్ని కూడా గెలిచింది. నెక్స్ట్ తేజిందర్ పాల్ సింగ్ తూర్. సో ఈయన షార్ట్ పుట్ లోపల మనకు స్వర్ణ పథకాన్ని ఇచ్చినటువంటి గొప్ప క్రీడాకారుడు. పురుషుల షార్ట్ పుట్ ఫైనల్ లోపల తాజిందర్ సో అత్యధికంగా 20.75 మీటర్లు ఆ యొక్క గుండును విసిరి ఆసియా క్రీడల్లోపటినే రికార్డు నమోదు చేసి స్వర్ణ పథకాన్ని గెలవడం అనేటువంటి జరిగింది. సో నెక్స్ట్ ప్లేస్ చైనా వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లోపల కజకిస్తాన్ రావడం జరిగింది ఈ ఈవెంట్ లోపల. నెక్స్ట్ నీరజ్ చోప్రా మనకు జావలిన్ త్రో లోపల స్వర్ణ పథకాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇదివరకు చెప్పుకున్నాం మనకు నీరజ్ చోప్రా మనకు ఇనాగ్రేషన్ లోపల భారత పథకాన్ని ధరించి మొత్తం టీంకు ముందట నడిచినటువంటి నాయకుడు నీరజ్ చోప్రా. నెక్స్ట్ మంజీత్ సింగ్ పురుషుల 800 మీటర్ల ఈవెంట్ లోపల భారత్కు స్వర్ణ పథకాన్ని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 800 మీటర్ల ఈవెంట్ లోపలనే మంజీత్ సింగ్, జిన్సన్ జాన్సన్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ప్లేస్ ఈయన వస్తే సెకండ్ ప్లేస్ ఈయనకు వచ్చింది. సో వీళ్ళిద్దరూ మనకు స్వర్ణ పథకాన్ని తర్వాత కాంస్య పథకాన్ని సాధించినటువంటి క్రీడాకారులు. అంటే వరుసగా మొదటి రెండు స్థానాల లోపల రజత పథకాన్ని సాధించినటువంటి క్రీడాకారులు. సో అంటే ఈ విధంగా మనకు ఒకటే ఈవెంట్ లోపల రెండు పథకాలు గెలవడము అనేటువంటిది 1951 లోపల జరిగినటువంటి తొలి క్రీడల లోపల రంజిత్ సింగ్, కుల్వంత్ సింగ్లు కూడా సేమ్ ఇదే ఘనతను సాధించినారు. సో ఇంకా 1982 లోపల కూడా మనకు ఇలాంటి సంఘటన అనేటువంటిది జరిగింది. సో ఇంకొకటి చూసినట్లయితే జిన్సన్ జాన్సన్కు సంబంధించి తను 1500 మీటర్ల లోపల తను ఈ 1500 మీటర్ల ఈవెంట్ లోపల తను స్వర్ణ పథకాన్ని కూడా గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అర్పిందర్ సింగ్ ట్రిపుల్ జంప్ లోపల మనకు స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టారు. 48 ఏళ్ళ తర్వాత స్వర్ణ పథకం అనేటువంటిది మనకు ఈ యొక్క ట్రిపుల్ జంప్ లోపల లభించింది. సో ఈ ఈవెంట్ లోపల సెకండ్ ప్లేస్ ఉజ్బెకిస్తాన్కు వచ్చింది, థర్డ్ ప్లేస్ అగైన్ చైనాకు రావడం అనేటువంటిది మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే స్వప్న బర్మన్ హెప్టాథ్లాన్ ఆసియా క్రీడల లోపల స్వర్ణం గెలిచినటువంటి భారత తొలి అథ్లెట్గా స్వప్న బర్మన్ రికార్డు నమోదు చేశారు. సో ఈవెంట్ అనేటువంటిది దాదాపు 2 రోజులు జరిగింది. 2 రోజుల పాటు సాగినటువంటి హెప్టాథ్లాన్ లోపల బర్మన్ అత్యధికంగా పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలవడం అనేటువంటిది జరిగింది. హెప్టాథ్లాన్ అనేటువంటి క్రీడ ఏంటిది అంటే ఇది చాలామంది అడిగారు కామెంట్ రూపంలో ఇది ఎట్లా ఉంటుంది గేమ్ అనేటువంటిది. సో ఇది మిక్స్ అన్నమాట. మిక్స్ ఏంటిది, జావలిన్ త్రో, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు ఇవన్నీ మిక్స్ చేస్తే ఇది హెప్టాథ్లాన్ అవుతుంది.
సో దీన్ని అందుకే 2 రోజులు జరిగింది. పాపం స్వప్న బర్మన్కి కాలుకి 6 వేళ్ళు ఉన్నాయి. సో దాంతో షూ వేసుకోవడము అదంతా ఉబ్బడము చాలా అవస్థ కూడా అయింది. అయినప్పటికీ కూడా తను పథకాన్ని సాధించి మనకు ఇవ్వడం అనేటువంటిది గ్రేట్ థింగ్. హ్యాట్స్ అప్ టు స్వప్న. మహిళల 4x400 మీటర్ల రిలే లోపల భారత్కు వరుసగా 5వ స్వర్ణం అనేటువంటిది లభించింది. వీళ్ళ టీం చూసినట్లయితే హిమదాసు, ఎంఆర్ పువ్వమ్మ, సరితాబెన్ గైక్వాడ్, విస్మయ వెల్లుకలతో కూడినటువంటి టీము స్వర్ణ పథకాన్ని మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళ టీంది ఫోటో కూడా ఇందాక ఇక్కడ పెట్టినాము. సో వీళ్ళు హిమదాసు, ఇక్కడ హిమదాసు టీం లీడు, తక్కువ వయసు ఉన్నటువంటి క్రీడాకారిణి హిమదాసు, ఎంఆర్ పువ్వమ్మ, సరితాబెన్ గైక్వాడు, విస్మయ వెల్లుక, వీళ్ళు నలుగురు కలిసి మనకు 4x400 మీటర్ల రిలే లోపల స్వర్ణ పథకాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అమిత్ పంగల్ మనకు బాక్సింగ్ లోపల స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టారు. సో మొత్తానికి ఈ బాక్సింగ్ లోపల మనకు స్వర్ణ పథకం లభించడము అనేటువంటిది ఇది 8వసారి. సో మొత్తానికి అమిత్ పంగల్ 8వ స్వర్ణం గెలిచినటువంటి బాక్సర్గా తను రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రణబ్ బర్బన్ బ్రిడ్జ్ మెన్స్ పేర్ లోపల స్వర్ణ పథకాన్ని సాధించారు. సో 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రణబ్ బర్బన్ తర్వాత 56 ఏళ్ళు ఉన్నటువంటి శివనాథ్ సర్కార్, వీళ్ళిద్దరు కలిసి మనకు స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టారు. సో ఈయన ప్రణబ్ బర్బన్ అతిపెద్ద వయస్సు లోపల స్వర్ణ పథకాన్ని గెలిచినటువంటి క్రీడాకారుడుగా కూడా మనకు రికార్డు సృష్టించారు. ఓకే, ప్రణబ్ బర్బన్, శివనాథ్ సర్కార్. సో ఇక్కడి వరకు మనకు మొత్తం స్వర్ణ పథకాలు, తర్వాత వచ్చినాయి ఇంకా బ్రాంజు, తర్వాత సిల్వర్ లోపల వచ్చినటువంటివి మనకు ఇక్కడ మనం ఇచ్చాము, వీటిని కూడా మీరు చూడొచ్చు. సో దీంట్లో పట ఇంకా రికార్డ్స్ ఏమన్నా చూసినట్లయితే ఆర్చరీ లోపల ఇండియన్ మెన్ అండ్ ఉమెన్స్ టీమ్కి ఇద్దరికి కూడా సిల్వర్ మెడల్ రావడం అనేటువంటిది గొప్ప అంశము. సో అంటే రెండిట్లలో వచ్చినాయి. తర్వాత బాక్సింగ్ లోపల అమిత్ పంగల్ 1 గోల్డ్ మెడల్. తర్వాత డిసప్పాయింట్ థింగ్ ఏంటి అంటే హాకీ కబడ్డీ లోపల మనకు ఖచ్చితంగా పథకాలు వస్తాయని ఊహించాము, కాకపోతే హాకీ తర్వాత కబడ్డీ లోపల అంటే ఎప్పుడైనా కూడా మనకు కబడ్డీ అయితే ఖచ్చితంగా మనకే ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ అనేటువంటిది వరుసగా వస్తూనే ఉన్నది, అయితే అది రాకుండా అయిపోయింది. కబడ్డీ లోపల మనకు మెన్స్ లోపల బ్రాంజ్ వచ్చింది, తర్వాత ఉమెన్స్ లోపల సిల్వర్ అనేటువంటిది వచ్చింది. అట్లే హాకీ లోపల కూడా మనకు మెన్స్ ఈవెంట్ లోపల బ్రాంజ్ వచ్చింది, ఉమెన్స్ సిల్వర్స్ అనేటువంటివి లభించినాయి. షూటింగ్ లోపల మనకు మొత్తం 10 మెడల్స్ రావడం జరిగింది. దానిలో 2 గోల్డ్ మెడల్స్, తర్వాత మిగతావి సిల్వర్ వచ్చినాయి. తర్వాత టేబుల్ టెన్నిస్ లోపల కూడా 2 బ్రాంజులు వచ్చినాయి. తర్వాత ఈ బ్యాడ్మింటన్ ఈవెంట్కి సంబంధించి కూడా మనకు బ్యాడ్మింటన్ లోపల పీవీ సింధుకు రజత పథకం వస్తే, తర్వాత మనకు ఈ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ లోపల పీవీ సింధుకి రజత పథకం లభించింది. తర్వాత సైనా నెహ్వాల్కి కాంస్య పథకం అనేటువంటిది లభించింది. సో ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లోపల మనకు దీంట్లో కూడా వరుసగా 2 మెడల్స్ అనేటువంటివి వచ్చినాయి. ఇంకా చూసినట్లయితే సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లోపల సస్పెన్షన్ ఎత్తివేయడంతో కువైట్ అథ్లెట్లు దీంట్లోపట పాల్గొనడం అనేటువంటిది జరిగింది. దీంట్లోపట ఇండోనేషియా అధ్యక్షుని పేరు కూడా గుర్తుంచుకోవాలి, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఆసియా ఒలింపిక్ సమైక్య అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫదా అల్ సబా, తర్వాత ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎరిక్ తోహిర్. సో ఇది ఆసియా క్రీడలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.